నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల్లో 100% పోలింగ్ లక్ష్యంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు. భీంపూర్లో నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ రాజర్షి షా ఓటరు అవగాహన ర్యాలీలో స్వయంగా ఎడ్ల బండిని నడిపి ఆకట్టుకున్న పాలనాధికారి. పార్లమెంట్లో తెలంగాణ గలం వినబడాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యం. జైనత్లో జరిపిన భారీ రోడ్ షోలో పాల్గొని ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టిన మాజీ మంత్రి జోగురామన్న ప్రజా సంక్షేమాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విస్మరించాయని మండిపాటు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. జిల్లాలో ప్రశాంతంగా సాగిన నీట్ పరీక్ష. నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు. విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. పండగ వాతావరణంలో జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. భీంపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో భాగంగా కలెక్టర్ ఎడ్లబండిని నడుపుతూ ఆకట్టుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో ప్రతి ఒక్కరూ పాల్గొని 100% పోలింగ్ జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా భీంపూర్ మండల కేంద్రంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామస్తులు అధికారులకు మంగళహారతులు మేళతాళాలతో స్వాగతం పలకడం విశేషంగా ఆకట్టుకుంది. కలెక్టర్ తలపాగా చుట్టి ఎడ్లబండి నడుపుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న సందేశాన్ని ఇస్తున్న సాగిన ర్యాలీలో గ్రామస్తులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అదేవిధంగా గ్రామస్తులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా పాలనాధికారి రాజర్షి షా మాట్లాడుతూ 13వ తేదీన పండగ వాతావరణంలో పోలింగ్ జరగాలని, మండలంలో 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్ సమయాన్ని సైతం పెంచడం జరిగిందన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. బీఎల్ఓలు ఇప్పటికే ఇంటింటికి ఓటరు స్లిప్పులను అందిస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తి మౌలిక వసతులు కల్పించామన్న కలెక్టర్ ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొద్ది రోజే ఉన్నాయి, ఒక వారం తర్వాత మన ఓటర్ పండుగ అంతే కదా. సో మనం ఎందుకు ఈరోజు ఇక్కడికి వచ్చాము? ఓటర్ పండుగ జరుపుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో 13 మే మన ఓటర్ పండుగ. మన ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో ప్రతి ఒక్కరూ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆనాడు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి ఓటు వేయాలి. ఆలోచనతో, ఆ సంకల్పంతో ఈ స్వీప్ కార్యక్రమం చేస్తున్నాము, అంటే ఓటర్ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. సో అయితే మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ఏం ఆదేశాలు ఇచ్చింది అంటే, ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఇంతకుముందు పోలింగ్ సమయం ఏది 7 గంటల నుంచి 5 గంటలు, కానీ ఇప్పుడు ఏమైంది 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే ఇంకో గంటలు కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎండలు ఉంది కాబట్టి సాయంత్రం కూడా ఎక్కువ మంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి ఇంకో గంట సమయం కూడా పెరిగింది. సో 1 గంట సమయం మీ అందరి కోసం, మీరందరూ ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆనాడు మీ ఇంటి నుంచి బయట వెళ్ళి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇందాక మన పురుషోత్తమ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు, టీవీ బటన్ నొక్కే ముందు బటన్ నొక్కాలి అంతే కదా. ఇంట్లో హాలిడే ఆనాడు సెలవు కాదు, సెలవు ఉంది, ఇంకా వేరే పని చేస్తాము, టీవీ చూస్తాము,
అట్లా మీరు భావించకుండా మీరు ఖచ్చితంగా తప్పించా తప్పకుండా పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి ప్రతి ఒక్కరూ బటన్ నొక్కాలి. అది మీ అందరితో కోరుతున్నాము. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి బీజేపీ కాంగ్రెస్లకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్న ఆయన బీజేపీ కాంగ్రెస్ పార్టీల విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినబడాలంటే కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. జై తెలంగాణ అనే నినాదాన్ని సైతం పలకలేని కాంగ్రెస్ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనత్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన నేతలకు డప్పు చప్పుళ్ల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్ల గుండా రోడ్ షో నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వాల విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో నాయకులు లింగారెడ్డి, రోకన్ల రమేష్, యాసంగ్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేని నేతలకు టికెట్ ఇచ్చిందని, ఓ ఉపాధ్యాయురాలికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని గుర్తు చేశారు. సరైన నాయకత్వం లేని బీఆర్ఎస్ నుండి వెళ్లినా 3 రోజులకే బీజేపీ అభ్యర్థికి టికెట్ కేటాయించారని మండిపడ్డారు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన గోడెం నగేష్ జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలంటే కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని పునరుద్ఘటించారు. జై తెలంగాణ నినాదం చేయడానికి కూడా ఇష్టపడని కాంగ్రెస్ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ ఉండదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ సోదరుడు లింగారెడ్డి గారు చెప్పారు. నేను ఇప్పుడు ఒకటే విషయం మనవి చేస్తా ఉన్నా, మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు మరి ప్రాంతీయ పార్టీ అంటారు, ఇప్పుడు ఏం చెప్తారంటే అరే రాష్ట్రంలో కేసీఆర్ పని, దేశంలో కేసీఆర్ పని ఏముందని చెప్పి అంటారు. నేను అడుగుతున్నా ఒకసారి, ఇలా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశంటే మనం జై తెలంగాణ అని మాట్లాడతాం, జై కేసీఆర్ అని మాట్లాడతాం, కానీ ఒక్కనాడన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జై తెలంగాణ అంటారా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. జై తెలంగాణ అంతందుకే సిగ్గుపడ్డోళ్ళు, జై తెలంగాణ అంటేనే నా మనిషిగా ఫీల్ అయ్యేటోళ్ళు, మరి ఇలా పార్లమెంట్లో జై తెలంగాణ చెప్తారా? తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతారా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఏమన్నంటే కాంగ్రెస్ వాళ్ళు జై సోనియా గాంధీ అని చెప్తారు, ఇక బీజేపీ జై శ్రీరామ్ బోలో భారత్ మాత అంటారు. మనము జై శ్రీరామ్ అంటాం, మనము కూడా బోలో భారత్ మాత అంటాం, కానీ ఎలా భారతీయ జనతా పార్టీ కూడా జై తెలంగాణ చెప్తుంది. అందుకొరకే జై తెలంగాణ అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కొరకు, తెలంగాణ ప్రజల యొక్క
సమస్యల గురించి మాట్లాడటానికే పుట్టింది టిఆర్ఎస్ పార్టీ. ఇలా వందలాది మంది విద్యార్థులు, వందలాది మంది యువకులు ప్రాణ త్యాగం ఇచ్చిండ్రు. ఆ ప్రాణాల పునాదుల మీద నిర్మాణం చేసుకున్న తెలంగాణ, కేసీఆర్ తెచ్చుకున్న తెలంగాణ. అందుకొరకే మీరందరు కూడా కేసీఆర్ నాయకత్వంలో మనం తెలంగాణ సాధించుకున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని 3 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా నిర్దేశిత సమయం కంటే ముందుగానే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు. జిల్లా కేంద్రంలో మొత్తం 3 సెంటర్లను ఏర్పాటు చేయగా అందులో విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1833 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్యభట్ట ఇంటర్నేషనల్ స్కూల్, చావర అకాడమీ, ఆర్యభట్ట హై స్కూల్లో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. సంబంధిత అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక పరీక్ష నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించిన నేతలు కారు గుర్తుకే ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో శ్రేణులు హోరెత్తించాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుస్తూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను వివరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గులాబీ నేతల జై తెలంగాణ నినాదాలతో పట్టణంలోని పలు వీధులు మారుమోగాయి. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు అలాల జై, రామ్కుమార్, భరత్, భూమన్న, సంజయ్, పండ్ల శ్రీను, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కొనసాగుతున్న అవంతి కూచిపూడి శిక్షణ శిబిరం ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఓట్ ఫర్ షూర్ నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రజాస్వామ్యంలో ఓటు విలువను విద్యార్థులకు వివరించారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు హక్కు ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్న సమయంలోనే పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు హక్కు ప్రాధాన్యతపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కొనసాగుతున్న అవంతి కూచిపూడి శిక్షణ శిబిరం ఆధ్వర్యంలో ఓట్ ఫర్ షూర్ నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులు ఓట్ అనే అక్షరాలతో వేసిన ఆకారంలో కూర్చొని ఆకట్టుకున్నారు. ఓట్ ఫర్ షూర్ నినాదాలతో హోరెత్తించారు. పిల్లలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించిన నిర్వాహకులు ఈ విషయాలను తమ తల్లిదండ్రులతో పంచుకొని వారు ఖచ్చితంగా ఓటు వేసేలా చూడాలని సూచించారు.
మంచిగా వస్తుంది పోటీ. మావలా మండలంలోని వాగాపూర్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టాయి. లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలు అభ్యర్థించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు గ్రామ గ్రామాన జోరుగా ప్రచారం చేపడుతున్నాయి. కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలు కోరుతున్నారు. ఇందులో భాగంగానే మావల మండల పరిధిలోని వాగాపూర్ గ్రామంలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నిర్వహించిన ప్రచారం నేపథ్యంలో గ్రామ వీధులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తాయి. కార్యక్రమంలో నాయకులు గోవర్ధన్ రెడ్డి, విలాస్ రెడ్డి, రాజన్న, బాపురావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ యోధులు కార్ల్ మార్క్స్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంతో పాటు సిఐటియు యూనియన్ కార్యాలయంలో కార్ల్ మార్క్స్ జయంతిని నిర్వహించి ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను నేతలు స్మరించుకున్నారు. కార్మిక వర్గ విముక్తి ప్రదాత కార్ల్ మార్క్స్ 206వ జయంతి కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కార్ల్ మార్క్స్ చిత్రపటం వద్ద నేతలు పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అనంతరం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, అన్నమొల్ల కిరణ్, ఆర్ మంజుల, పొచ్చక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ అందించిన స్ఫూర్తితో భారతదేశ కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. దోపిడి వ్యవస్థ మార్పుకు చేయాల్సిన వర్గ పోరాటాల ప్రాధాన్యతను ఆయన చాటి చెప్పారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తరింపజేయడానికి ఆయన చేసినటువంటి కృషి అమోఘం. ఆయన జన్మించి 206 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పటికీ తన చిన్నతనంలోనే దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా అధ్యయనం చేసి 1848లో కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించి ఈ ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అందించినటువంటి వ్యక్తి. పెట్టుబడిదారి వ్యవస్థ కూలిపోక తప్పదు, కార్మిక వర్గం రాజ్యాధికారంలోకి రాక తప్పదు అని చెప్పి చాటి చెప్పినటువంటి వ్యక్తి. ఆయన సిద్ధాంతం సృష్టించిన తర్వాతనే 1917లో రష్యాలో విప్లవం జయప్రదమయ్యింది. అట్లనే చైనాలో విప్లవం జయప్రదమయ్యింది. క్యూబాలో ప్రస్తుతం విప్లవం కొనసాగుతూ ఉన్నది. వియత్నాంలో విప్లవం ఉన్నది. ఇట్లా అనేక దేశాలలో కమ్యూనిస్టు రాజ్యాలు ఏర్పడి కార్మిక వర్గ రాజ్యాలు ఏర్పడినటువంటి స్థితి ఉన్నది. భారతదేశంలో కూడా సామాజిక పోరాటాలని, వర్గ పోరాటాలని మిళితం చేసి ఉద్యమాలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పాడు. మరోవైపు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కార్ల్ మార్క్స్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో అన్నమొల్ల కిరణ్, పొచ్చన్న, అగ్గిమల్లస్వామి, నగేష్, ఊషన్న, ఆత్మారాం, వినీత్ తదితరులు పాల్గొన్నారు. కార్ల్ మార్క్స్ స్ఫూర్తితో భారతదేశంలోనూ దోపిడీ, పీడన లేని సమాజం స్థాపించడం కోసం కార్మికులందరూ పోరాడాలని అన్నమొల్ల కిరణ్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు నిర్వహించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. వేసవిలో కూల్ డ్రింక్స్ తాగకుండా సహజంగా లభించే పానీయాలు తీసుకుంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండదని డాక్టర్ తిరుమల రెడ్డి సూచించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కూల్ డ్రింకులు తాగడం వల్ల డీహైడ్రేషన్కు గురై వడదెబ్బ బారిన పడే ఆస్కారం ఉంటుందన్నారు. సహజ పానీయాల ద్వారా శరీరానికి కావలసిన లవణాలు అందుతాయని వివరించారు. మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తే రోగాల బారిన పడకుండా ఉంటామన్నారు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇంట్లో చేసిన ఆహార పదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు బెదుర్కర్ సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నూతిల రవీందర్, ఉపాధ్యక్షులు గంగన్న తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్నను భారీ మెజారిటీతో గెలిపించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలో జీవోల ద్వారా ఆర్థిక వికేంద్రీకరణ అభివృద్ధిలో భాగంగా 3 ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని మరి ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల యొక్క, రైతుల యొక్క, మరి అదేవిధంగా నిరుద్యోగ యువత యొక్క అందరి ఆలోచన విధానాలను పంచుకొని ముందుకు వెళ్తుందని భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభ ఎన్నికల్లో 100% పోలింగ్ లక్ష్యంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు. భీంపూర్లో నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ రాజర్షి షా ఓటరు అవగాహన ర్యాలీలో స్వయంగా ఎడ్ల బండిని నడిపి ఆకట్టుకున్న పాలనాధికారి. పార్లమెంట్లో తెలంగాణ గలం వినబడాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యం. జైనత్లో జరిపిన భారీ రోడ్ షోలో పాల్గొని ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టిన మాజీ మంత్రి జోగురామన్న ప్రజా సంక్షేమాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విస్మరించాయని మండిపాటు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. జిల్లాలో ప్రశాంతంగా సాగిన నీట్ పరీక్ష. నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు. విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.